జరిగిన కథ. మరి మళ్ళా జరిగేది ఎక్కడ? అది దేవలోకం. దేవలోకం దేవేంద్రుడు బిడ్డలు, ఏడుగురు బిడ్డలు, మేనకా, కిలోత్తమి, నాగిని, పద్మిని, అందరికన్నా చిన్నది దేవయాన. అందరికన్నా పెద్దది దేవరంభ. అయితే చేయలే ఊర్వశి. ఏనా అక్క మేనకా? దేవలోకమలా దేవే. మరి ఎందుకంటే దేవతలు అందరూ సభ చేసారు. సభకు ఆట పాట అనేది అందం కదా. అయితే చెల్లె పట్టమైన దేవతల అందరికి ఆట పాట అనేది అందం కాబట్టి అక్కడ దాకా పోవాలంటే ఇవాళ సభకు ఆడికి పోవాలి. చీరలు కట్టుకుని సమ్మురు నాణ్యాలు నగలు అందం ఎందుకే ఆట కడుక్కోవాలి దేవలోకం సభకాడి. దేవలోకం సభకాడి మీ ఎంత నేను వస్తే నా ప్రెస్టేజ్ పోతుంది. అంతే మీ అందమంతా కూడా తినా ఎడమకాల చిటిక నాకు గోలు ఇరవ గోలది. అత్తగారు గారు చూడు వచ్చిన ఎందుకంటే దానికి కొంచెం బిర్రు నాకు అందం ఉన్నది అందం ఉన్నదాన్ని బాగా పొంగుతుంది. అదంతా తయారు చేసేవారు కదా అచ్చిగా అన్ని రేవు చేసిన కాడికి వచ్చి ఊపుతుంది. ఇక అంత ఊపాగా కిలుక్కు అంటారు అందరు అని అప్పుడు ఆ
నీ కలకైనా చేతి వరలా వాడు ముసలోడే పాపం గుద్దులు గుద్దు అన్నారు జితికే అవుడు అవిసిపోయింది వాళ్ళ పాపం కానీ ఏమి పాలు లేని తిండి కళ్ళ పడ తిండి చూసుడు తప్పే మగవాళ్ళు వస్తారని ఆడవాళ్ళకి అసలు దారికి తప్పుకొని దారి బాబా ఆడవాళ్ళని మొగోళ్ళు అద్దపర దూరం నారాయణ అంటే ఆడవాళ్ళు వస్తారని మొగోళ్ళు పక్క జరగదు జరగదు జరగయ్యా అయ్య కడమ నిండా రెండిళ్ళకు ఉన్నాడాట అయ్య అగ్గిపుల్ల స్వామి గీగ తగ్గ పెడితే బర్ర బర్ర గారుడే కళ్ళ కవర మదన వస్తే కానక తిరుగు కొన్నాళ్ళన్నట్టుగా నీ నీడను చూసి నువ్వే మురిసిపోతాను అవును నీ అందమంతా కూడా తిన ఇడవకాల చిటికి నా కారు నువ్వు పోరది నీది అందమా నీదేమందమమ్మా రంభ అంటే దేవాన దేవతల ముందు నరెత్తెం ఆడి ఆట ఆడి స్టేజ్ మీద ఎక్కితే ఊపంగానే కాదు ఊపంగానే నన్ను చూసి అబ్బ ఇళ్ళలు కొడతారని మురిసిపోతాను మా పందలేకపోతే సొల్లుగారాకపోతే నేను ముసలోన్నయి తిని నువ్వు ఇడివీధు నువ్వు ఎప్పటికున్నా గాని ఈ నీరంతా నాకు రక్తం పిల్లగాన్ని చూస్తే అతని మీద నాకు మోజు కలిగింది ఒకవేళ నేను ఆడపిల్లనైతే అతన్ని పెళ్లి చేసుకుంటున్నా నాకు ఆలోచన కుదిరింది నా మనసంతా తన మీద ఉంది అయ్యో రంపాలు పెళ్లి చేసుకున్నాడు లాకం అక్కడ జరిగింది ఏం చేయాలరా ఆడేదాను భూమి మీద పట్టుకొని పట్టుకొని
ఏమిటంటే నువ్వు బాగా పొంగులు వంగుతాను వాడిని తీసుకొచ్చుకొని నాగవల్లి చేసుకుంటున్నావు నువ్వు అంటాను ఎట్లా చేసుకుంటావు పాండవులు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు పాండవుల పేరు చెప్తే వెంట మీద కోడి పిల్లని గద్దగొట్ట వీలు లేదు వాళ్ళు ఏంటి ఎరికేనా పాండవుల పేరు చెప్తే పాండవ వాళ్ళు దాసుబాము లాంటి వాళ్ళు నేను మింగిస్తా లాంటి మూడు ముక్కలు ఎత్త వాళ్ళ కూర ఇస్తా నీకు తీసుకొచ్చి ఆడ వాళ్ళు ఇస్తా వాళ్ళు ఎర్రదే దాసంటోళ్ళు నేను కారకోడి లాంటి దాన్ని వాళ్ళు వాళ్ళు పెద్ద హుళ్ళు లాంటి వాళ్ళు నేను రేసు కుక్క లాంటి దాన్ని రా అక్కడ నీ పప్పులు నా కిందనే వల్ల పప్పులు ఉడకేయరాంత్రం మంత్రమే నడమంత్రం మంత్రం నా దగ్గర ఎందుకు వేషం ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకు అంత అందం ఉన్నది వాళ్ళతో జయిస్తానంటాను కదా నేనా పోతే పోనీ వాళ్ళ కనుక నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి అక్క ఒకటి అయిందా నాకు వెళ్ళి నేను అది ఏమి పుట్టి పూజ ఏమి పట్టి పూజగా పుట్టాలి